మా ఓనర్ గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు, ఈ స్వీట్ తీసుకోండి. మీ ఓనరా? ఎవరైనా? ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్. మదన్ మోహన్? హలో సార్, ఈ గ్యారేజ్ మందే, మీ కోఆపరేషన్ కావాలి సార్. నా కోఆపరేషన్ ఏముంటుంది సార్, నాకు మోటార్ బైక్ కాదు కదా, సైకిల్ కూడా లేదు. అమ్మమ్మ, నాకే టింకరింగ్ చేస్తున్నారే, మీకేం సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ కారైనా కొనగలరు. మీకు కావాలంటే చెప్పండి, లోన్ మీద బైక్ ఇప్పించేస్తాను. వద్దండి, అప్పు చేసి విందు భోజనం చేయటం నాకు ఇష్టం లేదు. అప్పులో తప్పే ఉంది మేడం, మీరైనా వారికి చెప్పండి. భర్త కారు అయితే భారీ స్టీరింగ్, మీరు గేరు వేస్తే గానీ మీ వారు ఒప్పుకోరు. ఆయన మాటలు వినడమే గాని సలహా ఇచ్చే తెలివి ధైర్యం నాకు లేవు. ఓహో, ఆదర్శ దాంపత్యం అన్నమాట. మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి. కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి. లక్ష్మి, నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇందా లడ్డు. ఆడవాళ్ళందరిలాగా నాకు ఒక తోడు కావాలని, ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను. అది అబద్ధం అని ఆయనకి తెలిస్తే నన్ను క్షమిస్తారా? అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను. ఎక్కడికి వెళ్ళు, నో వేకెన్సీ, దట్ ఈజ్ ఒరిజినల్, ది పవర్ ఆఫ్ సాటర్న్. అయ్యో నమ్మతి మండా, పోపు మాడిపోయినట్టుంది. బేజారయ్యావా అమ్మని? నేను నీ అన్నయ్యని, జోగారావుని. నువ్వా అన్నయ్య? అవును. పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్లు చల్లా, బాండి తలబడి స్టవ్ ఆరిపోయింది, పొగ మాత్రం కమ్ముకుంది. వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే. బేజారయ్యావు కదా? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఏం చెప్పమంటావు అమ్మని, నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది, పోషించలేక నిన్ను పంపించేశానే. కానీ నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు, రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు. నాన్నకు పెళ్ళాలెంతమంది అయినా మనకు మాత్రం నాన్న ఒక్కడే. కొటేషన్ ఎలా ఉంది? నిలబడే ఉన్నవి, పెళ్లి కూర్చో, కాఫీ తెస్తానా? కాఫీనా? వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మని. ఇక్కడికి వచ్చా కూడా సరైనా? మంచి పద్యం వినడానికి, మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండక్కర్లా. కొటేషన్ ఎలా ఉంది? అవును, అడగటం మర్చిపోయానే, నీ పొజిషన్ ఏమిటింత వండరింగ్గా మారింది. చదివింది తక్కువ చదువైనా కాని కట్నం లేకుండా ఆఫీసర్ ముగ్గురిని సంపాదించావంటక. పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగ్గురికి టోకరా కొట్టావంటక. టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు, నాకు అదే చాలు. నువ్వెన్ని అబద్ధాలాడినా నిజమంతాలాడించే నీ మంచి ముగ్గుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్లతో కడిగినా తప్పు లేదు. ఆ అవును బావగారు ఎక్కడా? అన్నయ్య, ఈ విషయాలన్నీ దయచేసి ఆయన దగ్గరే మాట్లాడద్దు. నా చెల్లి, పాలవెల్లి, నీ అదృష్టం నాది కాదా, నా అవసరం నీది కాదా? నీ ఆస్తి అంతా రాసిమ్మంటానా అమ్మని? నాకు కావాల్సింది రోజుకో క్వార్టర్ చికెన్ బిర్యానీ. అవి నువ్వు సర్దేశావనుకో, నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గాని మనుషులతో మాట్లాడను. నా అదృష్టం కొద్ది నువ్వు నాకు అన్నగా పుట్టావు.
అదృష్టం కాదమ్మా, నీ పూర్వజన్మ తపస్సు. నన్ను క్షమించు స్వామి, భక్తి అనేది హృదయంలో ఉండాలి గాని ఈ దీప స్తంభాలు పెడితేనే ఉండదు. కొటేషన్ కరెక్టేనా? నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే. నమో నమః. నంది, 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 నంది! అయ్యో, వేణుగానము దూరం వచ్చున్నది. నంది, నంది, నంది డార్లింగ్, నంది, నంది వర్ధనం. దొరికిపోయావు కన్నమ్మ, దొరికిపోయావు. నువ్వా నా నంది అనుకున్నాను? అనుకుంటావు, అనుకుంటావు. నీకే, నీ నందితో గంతలాట గెంతలాట ఆడుతూ బాదుషాల ఖుషీ చేసుకుంటున్నావు. నేను మాత్రం నీ కోట ముందు మూటలు మోసేవాళ్ళ తిరుగుతున్నాను. బాధపడకడి బక్క, నీకన్నా నాకు ఫ్లూటూ నంది ఎక్కువ కాదు. ఏం చేయమంటావు చెప్పు. రేపే 1వ తేదీ నాకేదో జీతం వస్తుందని లక్ష్మి కలలు కంటోంది. ఇంటి పరిస్థితి చూస్తే సామాన్లు నిల్లు, బియ్యం నిల్లు, కిరసనాయి నిల్లు. ఓ తింతే కదా, నువ్వు పక్కనుండు, నేను ఇప్పుడే వస్తా. ఇక్కడ కాదు, అక్కడ. నంది, నంది, మాయాలోలా నీ లీల నాకు తెలియదా? మోసం చేసి గెలిచావు గోపయ్యా. ఇందులో మోసం ఏముంది? నీకిష్టం లేకపోతే ఆట ఆపేద్దాం. ఆడే ఆట ఆపితే నాకు ఉద్రేకం వస్తుంది. అయితే గంతలు నువ్వు కట్టుకో, ఫ్లూటు నేను వాయిస్తాను. కానీ ఒక్క కోరిక, ఆపకుండా వాయించాలి, లేకపోతే ఉద్రేకం పెరిగి గంతలు విప్పేస్తాను. విప్పేదాకా రాణిస్తానా? విప్పకుండానే వాయిస్తాను. కన్నయ్యా, కన్నయ్యా, దూరకిపో. ఇదిగో వాయించడం ఆపేశావు. లేదు, శృతి మార్చుకుంటున్నాను. కన్నయ్యా, దోరికిపో కన్నయ్యా. ఫ్లూట్ బాగా వాయించే బ్రహ్మాండం. సరేగాని, రేపు మేము హనీమూన్ నడుపుతున్నాం, వచ్చేదాకా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఓకే, ఫ్లూట్ ఇచ్చే. అదిగో మళ్ళీ వాయించడం ఆపేశావు. కన్నయ్య ఫ్లూట్ కి 16,000 శృతులు కదా, మళ్ళీ మార్చుకుంటున్నాను. శృతి నంది. బాబు, 4 గోళ్ళు డబ్బులు ఇచ్చుకోండి. కాయ రాజా కాయ్, ఆయ్ కాయ రాజా, 5కి 10, 10కి 20, 20కి 40 కాయ్ రాజా కాయ్. బాబు ఇంకెవరు? 6 ఖాళీగా ఉంది. కాయండి, కాయండి బాబు, కాయండి. కాయ రాజా కాయ్ ఒకటి బాబు, ఒకటి కాయ రాజా కాయ్, కాయ రాజా బాబు. మళ్ళీ ఒకటి మీద కాస్తారా బాబు? మళ్ళీ ఒకటి బాబు. కాయ రజకాయ, కాయ రజకాయ, కాయ రజకాయ బాబు. మళ్ళీ ఒకటి బాబు. కాయ రజకాయ, కాయ రజకాయ బాబు, కాయడు బాబు. మీ అదృష్టం చూసుకోండి. కాయ రజకాయ బాబా, 50కి 100, 100కి 200. ఏంటి బాబు, ఏంటి బాబు? 5 వచ్చింది బాబు, 5. కాయ రజకాయ, కాయ రజకాయ బాబు, కాయడు బాబు. బాబు కాయని అక్కాయ రాజక్కాయ, కాయ రాజక్కాయ. అబ్బాయా, ఏమిటి నలిగిపోయిన 100 రూపాయల నోటులాగా ఫేస్ అలా అయిపోయింది? తెచ్చుకున్న 200 కటింగ్ అయిపోయాయా? ఎందుకు కావు, శనిలాగా నువ్వు పట్టుకున్నావు కదా. రూపాయలు కాదు, వెంటుకలు కూడా రాలిపోయేట్టున్నాయి. శని లాగా ఏంటబ్బాయా, సాక్షాత్తు శన్నే కదా, ఒరిజినల్. చూసి చూసి గురువారం దెబ్బ కొట్టాను, పిట్టలాగా పట్టున పడిపోయావు. నాకేమైనా పర్వాలేదు, నన్ను నమ్ముకుని ఓ అమాయకురాలు నా గడపలో పడింది, నాతో పాటు దాన్ని చంపేస్తావా? అట్ట ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే అట్టగబ్బాయా. నీ రోదా సోదా విన్నాను, అందుకే ప్రతి శనివారం నిన్ను వదిలేస్తున్నాను. శనివారమా? ఆ రోజు మీ దేవతలకు హాలిడేనా? కాదబ్బాయా, ఆ రోజే నిజమైన వర్కింగ్ డే. ఉదయం నుండి అర్ధరాత్రి దాకా మా గుళ్ళో ఒకటే పూజలు, హారతులు, అర్చనలు, అభిషేకాలు. అబ్బో, ఓవర్ టైం పననుకో.
వచ్చే భక్తుల్ని చూడాలి, కోరికలు వినాలి, అడిగిన కోరికలు తీర్చాలి. అందుకే ఆ రోజు నేను చాలా బిజీగా ఉంటాను. రక్షించావు, వారానికి ఒక్కరు వచ్చాలి ప్రపంచాన్ని జయించడానికి. అబ్బాయో, ఓ మిడిసి పడుతున్నావు, అడుసులో పడతావు, జాగ్రత్త. అడుసులో పడతాను, ఎగిసి పడతాను, చూస్తావుగా. ఏమిటి ఇతగాడి ధైర్యం? నా ఎఫెక్ట్లో ఉన్న డిఫెక్ట్ ఇంకా అర్థం కాలేదా, లేక నాకంటే ఎఫెక్ట్ ఇతగాళ్ళలో ఉందా? ఓం సమ్రాజంచ విరాజంచాభిస్త్రీవ్యాచనో గృహే లక్ష్మీం రాష్ట్రస్థయాముఖే దయామాసగుణం సుజామసి కర్పూర దీపతేజస్వం అజ్ఞానతిపిరాపః స్వామి ప్రీతిగరంచయో మమ సౌఖ్యం వివర్తయః. ఓం మహాగణాధిపతే నమః. ఓం సర్వదేవతా ప్రీత్యర్థం కర్పూర మంగళనీరాజనం దర్శయామి. నీకు ఎంత దైవభక్తి గురువా, మందు గ్లాసులో ఐస్ ముక్కలాగా ఆ భగవంతుడు నీ జీవితాన్ని చల్లగా చూస్తాడు. దేవుడి మీద నాకున్న నమ్మకానికి పంచరైపోయేట్టుంది. ఆ దేవుడు నాకేం చేశాడు? నీలాంటి బామ్మర్దినిచ్చాడా, లేక నీ చెల్లెలాంటి పెళ్ళనిచ్చాడా? అనుకున్నామని జరగవు అన్ని అని ఒక కెవ అన్నాడు. మందులో అన్నాడో మామూలుగా అన్నాడో తెలవదు గాని అది మాత్రం నిజం. ఆ నిజమే భరించలేకపోతున్నాను. ఆ వ్యక్తి భరించలేకే నిన్నే బామ్మర్ది అని పిలవాలనిపిస్తుంది. అనుబావా, నిజంగా నిన్ను బామ్మర్ది అనమాటావా? నన్ను బామ్మర్ది అని నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు బావా? బామ్మర్ది మీ బావ. మా బావ వాడేవాడు బావ? బావ అంటే మీ ఒరిజినల్ బావ, నీ చెల్లెలు నాకు కాకుండా చేసిన మా బెదరు. మా బావ అయినా నీకు ఆయనకి డిఫరెన్స్ లేదు బావా, కాకపోతే ఆయన వైట్, నువ్వు బ్లాక్. బ్లాక్ అయినా నీ ఫేస్ లో కల, ఆ ఫేస్ లో ఉందా? ఉందా? నిజమే, కానీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా. ఆఫీసర్ అయినా అమాయకుడు. నా చెల్లెలు పెద్ద ఉద్యోగస్తులను అబద్ధం చెప్పి బాను అల్లో వేసుకుంది. పెళ్ళయ్యాక రిజైన్ చేసేసానని ఆయన మనసుకి మస్కేసేసింది. అయితే ట్రబుల్ అంతా ఇంజిన్ లోనే ఉందన్నమాట.